Welcome students and parents. Eamcet 2023 counselling lo web options ivvadam enta important college choose chesukodam anedi previous ga meeku comparison kuda cheppadam jarigindi. University colleges, autonomous colleges, affiliated colleges manaku 3 types ga untayi anedi. So affiliated colleges tho join avthe situation ela untundanedi aa video lo meeku clarity ga explain chesanu. Aa video chudani students parents aithe description lo link isthanu chudandi. Same ఇప్పుడు అదే సిచ్యువేషన్ మనకు రీసెంట్గా 2022లో లాస్ట్ ఇయర్ ఎవరైతే ఎంసెట్ విద్యార్థులు అఫిలియేటెడ్ కాలేజీలో జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ జాయిన్ అయిన విద్యార్థులందరూ ఎగ్జామ్స్ అయితే రాశారు, వాళ్ళ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చింది 2 డేస్ బ్యాకే. ఆ రిజల్ట్స్లో ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారనేది చూస్తే అందరూ ఇంకా షాక్ అవుతారు. అఫిలియేటెడ్ కాలేజ్లో పేపర్ కరెక్షన్ కానీ పాస్ పర్సంటేజ్ కానీ ఎంత అలా ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ అప్డేట్, మీకు ఎంసెట్ సంబంధించి డౌట్స్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి కదా, ఈ డౌట్స్ క్వశ్చన్స్ మీరు క్లారిఫై చేసుకోవడానికి వాట్సాప్లో జస్ట్ హాయ్ అండ్ మెసేజ్ పెడితే చాలు, కాలేజ్ దోస్ కమ్యూనిటీ ద్వారా మీ ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి. మీకు కౌన్సిలింగ్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. కాలేజ్ దోస్ కమ్యూనిటీ ప్రీవియస్ ఇయర్స్లో టాప్ కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ విద్యార్థులందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో రన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెరిఫై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా జస్ట్ వాట్సాప్లో హాయ్ అని పెడితే సరిపోతుంది. సో ఇంకా మనకు టోటల్గా ఇది టీఎస్లో సిచ్యువేషనే కాదు, ఏపీలో కూడా జేఎన్టీయూకే జేఎన్టీయూఏ యూనివర్సిటీ అండర్లో అఫిలియేటెడ్ కాలేజెస్ చాలా ఉన్నాయి. ఒక జేఎన్టీయూహెచ్ మనకు ఇప్పుడు తెలంగాణ స్టేట్కి సంబంధించి జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీకో అటానమస్ కాలేజ్ కాకుండా ఓన్లీ అఫిలియేటెడ్ కాలేజ్లో 25,000 మంది విద్యార్థులు ఉన్నారు 2022లో జాయిన్ అయినవారు. అందులో వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాస్తే 16,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు, పాస్ అయిన విద్యార్థుల సంఖ్య 9,000 మాత్రమే. మరి ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే వీళ్ళు ఇంత ఫెయిల్ అయిపోతే ఇంకా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఇంకా వీళ్ళందరూ బీటెక్ కంప్లీట్ అయిపోయి ప్లేస్మెంట్స్ ఎప్పుడు వస్తాయి? మనం స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేపిస్తున్నామంటే విద్యార్థి మంచిగా చదువుకోవాలి, ప్లేస్మెంట్ రావాలి, భవిష్యత్ బాగుండాలి. అంటే మనకు కన్ఫామ్గా బీటెక్లో జాయిన్ చేపిస్తున్నామంటే పేరెంట్స్ అందరికీ ఒక హోప్ ఉంటుంది, మా కూతురు కానీ కొడుకు కానీ ఇంజనీరింగ్ అయిపోగానే ప్లేస్మెంట్స్ వస్తుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇలాంటి కాలేజ్లో జాయిన్ అవుతే కనుక ఇక్కడ చూడండి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయిన స్టూడెంట్సే ఇంతమంది ఉన్నారంటే ఇంకా ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఇప్పటికీ ఫైట్ చేస్తున్నారు, మాకు మార్క్స్ యాడ్ చేయండి మేము పాస్ అవుతాం, లేదంటే 2 సబ్జెక్టులు డిలీట్ చేయండి ఆ సబ్జెక్టులు వదులుకోనన్నా మేము పాస్ అవుతాం, మాకు పాస్ సర్టిఫికేట్ వస్తుందని చెప్తూ అఫిలియేటెడ్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు ఇంకా ఫైట్ చేస్తున్నారు. కానీ అటానమస్ కాలేజ్లో ఎప్పుడు కూడా ఇలా పాస్ పర్సంటేజ్ పడిపోయిందని కానీ విద్యార్థులు ఫెయిల్ అయ్యారని కానీ ఇలా ఏ ఒక్క కంప్లైంట్ కూడా రాదు. ఇక్కడే మనకు చాలా డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటికే మెయిన్ రీజన్ ఏంటి, అఫిలియేటెడ్ కాలేజ్లో వాళ్ళ యొక్క టార్గెట్ స్టూడెంట్స్ ప్రతి ఇయర్ ఫిల్ అవుతున్నారా లేదా, అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లెక్చరర్స్ కానీ మిగిలిన అన్ని ఏవి కూడా కరెక్ట్గా ఉండవు. సో దీనివల్లే ఇక్కడ స్టూడెంట్స్ అయితే ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే కూడా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి. మీ ర్యాంకుకు తగ్గట్టు మీ కేటగిరీ పేజ్ చేసుకొని మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ లిస్టు ప్రియారిటీ కూడా ఆర్డర్ మీకు సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మీ ఏ డౌట్స్ అయినా క్లారిటీగా క్లియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.